పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని ఒక గొప్ప ఆశయంతో ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసినప్పుడు ఏడు సూత్రాలు పెట్టారు 18 ఏళ్ళు 20 ఏళ్ళ ప్రాయం నుంచి ఆలోచన ఈ దేశానికి ఏం చేయాలి నా వంతు నా ప్రజలకు నేను ఏం చేయాలి అని తపించి తపించి మదించి ఆయన ఒక ఏడు సూత్రాలను ఆయన సొంతంగా రూపొందించుకొని ఈ పార్టీ పెట్టినప్పుడు ఆ సూత్రాలనే ఈ పార్టీకి పునాదిగా పెట్టారు కులాలను కలిపే ఆలోచన విధానం మన ఆంధ్రప్రదేశ్లో గాని భారతదేశంలో గాని వేలాది కులాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వేలల్లో ఉంటాయి కులాలు ఒక దేశం గాని ఒక రాష్ట్రం గాని ఒక సమాజం గాని ఐక్యమత్యంతో ఉండాలంటే కులాలు వేరైనా మనమందరం మనుషులం మనమంతా ఒక్కటే అనే భావన ఉండాలన్న ఉద్దేశంతో మనుషులంతా ఒకటే ఏ కులమైనా కులాలన్నీ కలవాలి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి ఏ కులంలో పుట్టాలి అనేది మనకి అవకాశం లేదు పుట్టి ఏ కులంలో పుడితే అదే మనది దాన్ని గౌరవించాలి మిగిలిన కులాలని సమానంగా గౌరవించాలి మొదటి సూత్రం రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయం కులాలు ఎలా ఉన్నాయో భారతదేశంలో కూడా హిందూ మతం క్రిస్టియన్స్ ముస్లింలు పార్సీలు చాలా మంది ఉన్నారు చాలా ఉన్నారు కానీ రాజకీయంలోకి వచ్చేసరికి మన మతాల్ని మనం రాజకీయాల్లోకి తీసుకురాకూడదు తీసుకొస్తే మత ప్రాతిపదికన విడిపోతాం 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం ఒకసారి మత ప్రాతిపదికగా విడిపోయింది పాకిస్తాన్ భారతదేశం అని అటువంటి పరిస్థితి నా దేశానికి రాకూడదు అని ఆయన అనుకొని ఈ రాజకీయాల్లో మనం మతాన్ని తీసుకురాకూడదు అందుకనే మతాన్ని ప్రార్థనా మందిరాల వరకే పరిమితం చేయాలి ఎవరికి వారు వాళ్ళు గుళ్ళకి వెళ్ళొచ్చు చర్చిలకు వెళ్ళొచ్చు మసీదులకు వెళ్ళొచ్చు హిందువులకి ముస్లిం మతం మీద నమ్మకం ఉందనుకోండి వెళ్ళండి దర్గాకి వెళ్ళండి ప్రార్థన చేయండి రండి అంతే తప్ప రాజకీయంకి వచ్చేసరికి నేను మతం ఈ మతం కాటి నాకు ఓటేయండి వాడు ఆ మతం కాటి వెయ్యకండి అని మాటలు మాట్లాడకూడదు అనేది ఆయన రెండో సిద్ధాంతం మూడు భాషలను గౌరవించే సాంప్రదాయం యాస భాష తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిపోయింది తెలంగాణ వాళ్ళ యాసనే మనం మనాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినందుకు వాళ్ళకి చాలా బాధ కలిగింది చాలామంది చెప్తారు అది అలాగే కొందరు మన ఉత్తరాంధ్ర భాషను కూడా వ్యంగ్యంగా మాట్లాడతారు అలా మాట్లాడకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఏ యాస అయినా ఏ భాష అయినా గౌరవించాలి దానికి ఉండే అందం ఆ భాషలో ఉండే అందం ఆ భాషకు ఉంటుంది ఆ యాసకు ఉంటుంది అందుకనే ప్రతి భాషని యాసని గౌరవించాలి నాలుగోది సంస్కృతులను కాపాడే సమాజం సంస్కృతులు అంటే భిన్నమైన సంస్కృతులు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమలో ఒక రకమైన సంస్కృతి ఉంటుంది ప్రాంతాన్ని బట్టి సంస్కృతి ఆహారపు అలవాట్లు ఉంటాయి వాటిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు నువ్వు అంబలు తాగుతావా లేకపోతే నువ్వు ఇంకోటి ఏదైనా తింటావా అటువంటివి రాకూడదు అవన్నీ మనం గౌరవించాలి గౌరవించినప్పుడే సమాజం ఐక్యత ఉంటుందన్న ఉద్దేశంతో ఆ సూత్రం పెట్టారు ఐదోది ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం ఫస్ట్ మనమంతా భారతీయులం అలాగని మనం ఆంధ్రంలో అనే విషయం మనం మర్చిపోతామా మర్చిపోం మన ప్రాంతాన్ని మన భాషని మన యాసని మన సంస్కృతిని కాపాడుకుంటేనే మేమంతా భారతీయులు అని సగర్వంగా మనం చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ ఐదో సూత్రాన్ని ఆయన పెట్టారు ఆరు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజలని పేదరికంలోకి నెట్టివేసేది ప్రజలని అణిచివేసేది అవినీతి అవినీతి ఇప్పుడు మన సమాజంలో ఎంతగా వేళ్ళు ఉడికిపోయిందంటే మనకే అలవాటైపోయింది రేషన్ కార్డు ఇవ్వాలంటే ఒక 1000 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తాడులే అనే భావనకు మనం వచ్చేసాం ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఒక 2000 ఇచ్చేస్తే ఆఫీసులో అయిపోద్ది అని ఇప్పుడు ఆ అవినీతి రాజకీయ సామ్రాజ్యాల్లో కుకట వేళ్లతో పాతుకుపోతుంది
మన ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే కప్పం కట్టవలసిన పరిస్థితికి వచ్చేసింది పరిస్థితి. ఇవన్నీ గొప్పవాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి పర్వాలా, వాడికి వచ్చే దాంట్లోంచి కొంత పోయినా వాడు బాధపడ్డు, ఆ పోయింది ఎలా లాక్కోవాలని అలా ఆలోచిస్తాడు. కానీ పేద బడుగు మధ్యతరగతి వర్గాలు ఈ పరిస్థితి వల్ల అణగారిపోతారు, మరింత వెనకబడిపోతారు. అందువల్ల ఆయన చెప్పిన ఆరో సూత్రం ఏంటంటే అవినీతి మీద రాజీలైన పోరాటం. అవినీతి ఎక్కడున్నా సరే మేము దాన్ని వదిలిపెట్టాం, పోరాటం చేస్తూనే ఉంటాం అనేది ఆరో సూత్రం. లాస్ట్ది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. పర్యావరణం మనమంతా ఈ వంటల్లో ఉంటున్నాం, మనకి పోర్ట్ పొల్యూషన్ ఎంత ఉంటుంది, ఆ బొగ్గు నుంచి వచ్చే డస్ట్ ఎంత ఉంటుంది, దానివల్ల మన ఆరోగ్యాల మీద ఎటువంటి ప్రభావం చూపిద్ది, ఇవన్నీ చాలా ముఖ్యం. ఎవరికాళ్ళు ఇండస్ట్రీస్ కావాలి, రావాలి, ఉపాధికి అవకాశాలు ఉండాలి, కానీ ఆ వచ్చిన ఇండస్ట్రీ మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టేది అయి ఉండకూడదు. ప్రజల ఆరోగ్యాన్ని కానీ ప్రజలకు హానికరం కాని ఇండస్ట్రీస్, పరిశ్రమలు రావాలి. పర్యావరణం మనం పరిరక్షించుకోకపోతే ఇగో కరోనాలు, లేకపోతే జాండీసులు, పచ్చకామెరలు, ఇటువంటివన్నీ పీడిస్తాయి. మనకు తెలియకుండానే మనం రోగాల బారిన పడతూ ఉంటాం కాలుష్యం వల్ల. అందుకనే శుభ్రమైన వాతావరణం కావాలి, ప్రజలకు అందించాలి. ఆహారం, బట్టలు, చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ ఆరోగ్యం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? శుభ్రమైన పర్యావరణం ఉన్నప్పుడు వస్తుంది. ఆ ఆలోచనతో ఈ ఆఖరి సూత్రాన్ని పెట్టారు. ఇవి సప్త సూత్రాలు. మన సమాజంలో ఏడుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే మనం ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంచుమించు అందరం హిందువులే కాబట్టి ఏడు కొండలు అంటారు, సప్త స్వరాలు అంటారు, సప్త గిరులు అంటారు, సప్త సముద్రాలు అంటారు. మనకి ఏడు అంటే చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఏడు సూత్రాలతో ఈయన మన ఈ పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశంలో మరే పార్టీకి ఇటువంటి సూత్రాలు అనేది లేవనేది మీ అందరి ముందు నేను గర్వంగా చెప్పగలను. ఏ పార్టీకి లేవు, మీరు వైసీపీ వాళ్ళు అడగండి, మీ సూత్రాలు ఏంటి అడగండి.